చెడు లక్షణాలు కలిగిన స్త్రీ యొక్క గుణగుణాలు అలాగే వారి లక్షణాలు ఎలా ఉంటాయి చెడు స్త్రీ ఎలా ఉంటుంది అలాగే వారిని ఎలా గుర్తించాలి చెడు లక్షణాలు గల స్త్రీ అని ఎవరిని అంటారు చెడు లక్షణాలు అంటే అసలు ఏమిటి అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళితే చెడు లక్షణాలు గల స్త్రీని ప్రతి ఒక్కరు గుర్తించలేరు చెడు లక్షణాలు గల స్త్రీని కొంతమంది మాత్రమే గుర్తించగలరు చెడు లక్షణాలు గల స్త్రీని గుర్తించడం అంటే మరి అంత కఠినం కాదు మరి అంత సులభం కాదు ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చెడు లక్షణాలు గల స్త్రీని ఆమె స్వభావం ద్వారా తెలుసుకోవచ్చు స్త్రీ యొక్క స్వభావం అంటే ఆమె యొక్క నడవడిక ద్వారా ప్రవర్తన ద్వారా మనకి చాలా వరకు అర్థమవుతుంది అలాంటి స్త్రీ ఎవరికి గౌరవం మర్యాద ఇవ్వదు ఆ స్త్రీ ఎక్కువగా చెడు మాటలను ఉపయోగిస్తుంది హిందూ ధర్మ గ్రంథాలలో స్త్రీకి దేవతగా కోలుస్తారు స్త్రీలను దేవుడు ఎంతో అందంగా సృష్టించాడు చేతి ఐదు వేలు ఏ విధంగా సమానంగా లేవో అదే విధంగా స్త్రీలందరినీ చూస్తే వారి నడవడిక ప్రవర్తన ఆచరణ ఒకే విధంగా ఉండదు మంచి భార్య దొరికిన వారు ఎంతో భాగ్యులు దురదృష్టవంతంగా చెడు భార్య దొరికిన వారి దుస్థితి చూస్తే వారికి దేవుడే దిక్కు అవుతాడు చెడు స్త్రీకి తన ఇంటి గురించి చింత అస్సలు ఉండదు చెడు స్త్రీ తన భర్తతో కాకుండా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించదు ఏ పురుషుడు అయినా ఏ స్త్రీ అయినా భార్య అయినా భర్త అయినా ఉండి వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే దానిని చెడు చరిత్ర అంటారు చెడు స్త్రీ యొక్క మొదటి లక్షణం భార్య భర్తకి ప్రతిసారి ఏ కారణం చెప్పకుండా బయటికి వెళ్లినట్లయితే ఇది చెడు స్త్రీకి కావలసిన లక్షణం అయ్యే అవకాశం ఉంది స్త్రీ ఒంటరిగా బయటికి వెళ్లిందంటే తన ప్రియుడితో ఎక్కువ సమయం కలిసి ఉండడం ఎక్కువ అవకాశం ఉంది చెడు స్త్రీ యొక్క అంగములను కళ్లతో ఎలా గుర్తించాలి హిందూ ధర్మ గ్రంథాలలో చెప్పిన విధంగా స్త్రీలను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ప్రకృతి స్త్రీకి అందం మృదుమైన చర్మం అమితమైన అనురాగం ప్రేమ అనే సమృద్ధి గుణాలను సంపన్నం కలిగిస్తుంది స్త్రీలు కుటుంబ గౌరవాన్ని కాపాడే అవసరం ఉంటుంది అలాగే సామాజిక నైతికతను కాపాడాల్సి వస్తుంది ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం స్త్రీ యొక్క చేడు ప్రవర్తన అలాగే చేడు అలవాట్లు తనతో పాటు ఉన్న వ్యక్తులపైన కూడా దాని ప్రభావం ఉంటుంది ఇలాంటి స్త్రీ ఒక పురుషుడిని ప్రేమించదు కొంతమంది స్త్రీల యొక్క ప్రవర్తన కుటుంబాన్ని వ్యవస్థని నాశనం చేస్తుంది అలాంటి స్త్రీని సమాజంలో అశుభ లక్ష్ణి అని అంటారు వారి గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే గాని వారి గురించి మనకు అర్థం కాదు ఫ్రెండ్స్ అలాంటి మహిళలకు మనం దూరంగా ఉండాలి కానీ సుప్రసిద్ధమైన చాణుక్యుడి గ్రంథం ప్రకారం మహిళల యొక్క ముఖ కదలికలు గమనించి వారి యొక్క ప్రవర్తన వాస్తవికతను గుర్తించే అనేక విధానాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం పొడుగు నొసలు కలిగిన మహిళ మరిదికి మంచిది కాదు అలాగే పొట్ట ఎత్తుగా ఉన్న మహిళ మామకి మంచిది కాదు నడుమికి భాగం భారీగా ఉన్నట్లయితే భర్త విషయంలో అశుభమని అంటారు నడుము లావుగా ఉన్న మహిళ కుటుంబానికే అశుభమని అంటారు అలాగే కాలు యొక్క వెనక భాగం బాగా సన్నగా ఎండిపోయినట్లు ఉంటే ఆ మహిళ తన జీవితంలో అనేక విధమైన బాధలను అనుభవించాల్సి ఉంటుంది ఇక హీనమైన వ్యక్తిత్వం గల మహిళల విషయానికి వస్తే ఏ మహిళ యొక్క కాలి బొటన వేలు భూమిని తాకదో అలాగే బొటనవేలు పక్కన వేలు బొటనవేలు కంటే పొడుగో ఉన్నట్లయితే ఆ మహిళ యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు మారుతుంది ఉంటుంది స్వాభావికంగానే ఆ మహిళ యొక్క స్వభావం మారుతూ ఉంటుంది వీరిని నియంత్రించడం చాలా కష్టంగా ఉంటుంది వీరి జీవితం విశ్వసించడానికి యోగ్యతగా ఉండదు ఇవి చెడు మహిళ యొక్క గుర్తింపులు ఈ వీడియోలో మేము స్త్రీల యొక్క మంచి చెడులను మేము విభజించలేదు అలా చేయడానికి కూడా మేము ప్రయత్నించము కేవలం ఈ విషయాన్ని సామాజికంగా తెలుసుకోవడం తెలుసుకోకపోవడం పైన ఆధారపడి ఉంటుంది కుటుంబీకులతో చెడుగా ప్రవర్తించడం మంచి ప్రవర్తన లేని స్త్రీ ఎప్పుడు కూడా మీ కుటుంబం పట్ల మంచి ఆలోచన ఉండదు ఇంటి పనులు కూడా సరిగ్గా చెయ్యదు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది వ్యక్తిత్వం లేని కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ ఎప్పుడు కూడా తనపై ఏ భారం లేకుండా కుటుంబ సభ్యులతో వేరుగా ఉండడానికి ఆలోచిస్తుంది ముఖాన్ని చూసి కూడా చెడు లక్షణాలు గల స్త్రీని ఎలా గుర్తిస్తామో ఇప్పుడు చూడండి అలాగే చెడు ప్రవర్తన గల స్త్రీలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏ మహిళ యొక్క పెదవులపై పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటుందో ఆ మహిళ అశుభమని చెప్తుంటారు ఎందుకంటే ఇలాంటి మహిళ తన భర్త పట్ల నమ్మకాన్ని కలిగి ఉండదు అలాగే ఈ మహిళ ద్వారా తన భర్త ఎప్పుడు దుఃఖంగానే ఉంటాడు అలాంటి మహిళకు ఎప్పుడు దూరంగానే ఉండాలి తన పెదవులతో మాట్లాడే మాటలలో ఎవరితో సమానంగా ఉండదు తన మనసులో ఒకటి ఉంటుంది బయట ఒకటి చెప్తుంది వ్యక్తిత్వం లేని స్త్రీ ఒక పురుషుడితో కాకుండా అనేక మంది పురుషులతో శరీర సంబంధం కలిగి ఉండడానికి ఏమాత్రం సిగ్గుపడదు అలాంటి స్త్రీ తన ప్రేమతో అనేక మంది పురుషులను తన వలలో వేసుకుంటుంది కొంతమంది మహిళలు అధిక తెలివితో ఉంటారు వారి అతి తెలివిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం ఆ మహిళ భర్తని గౌరవించదు అలాగే చిన్న చిన్న విషయాలలో భర్తతో గొడవ పడుతుంది అంతేకాదు వేరే వేరే పురుషులతో సంబంధం కలిగి ఉంటుంది మహిళల యొక్క పళ్ళని బట్టి కూడా వారి స్వభావం ఎలాంటిదో గుర్తించవచ్చు మహిళల యొక్క వివిధ శరీర భాగాలను బట్టి ఆమె ఎలాంటిదో గుర్తించవచ్చు ఏ మహిళ యొక్క పళ్ళు ఇతర మహిళతో పొడవుగా ఉండి పసుపు పచ్చు రంగులో ఉన్నట్లయితే అలాంటి మహిళ యొక్క జీవితం విశ్వసించే విధంగా

ఇలాంటి స్త్రీ తన భర్తకి దగ్గరగా ఉండదు అలాగే వేరే పురుషుడితో సంబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించదు మీరు కనుక ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలతో కనుక ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మహిళలు కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది ఇవి మహిళల యొక్క శరీర భాగాల నుండి మనం గుర్తించవలసిన విషయాలు కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆమె గత జీవితంలో జరిగిన విషయాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది చెడు మహిళతో ఉండి ఆమె గతాన్ని ఆమె మంచిగా ఉంటుందా లేదా అనే విషయాన్ని గమనించవచ్చు ఇప్పుడు చెడు చరిత్ర కలిగిన స్త్రీని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం మహిళలను తక్కువ చూసి చూడడం బంధాలతో బంధించి ఉండడం అంగీకరించలేం ఎందుకంటే వారి యొక్క అధికారాన్ని హరించినట్లు అవుతాం స్త్రీలు వారి సిద్ధాంతాల గురించి దాతృత్వం గురించి ఆలోచించవలసి ఉంటుంది అలాగే వారి యొక్క మార్గమును వ్యక్తిగతంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మీరు డైరెక్ట్ గా వారితో మాట్లాడి తెలుసుకోవచ్చు ఆమె వ్యక్తిత్వం గురించి స్వభావం గురించి తెలుసుకోవచ్చు ఈ సంఘ లో మీరు ఏదైనా సమస్య గురించి సందేహం ఉంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెకి మేలు కలిగేలా న్యాయవాదితో మాట్లాడి దానిని పరిష్కరించవచ్చు అందుకే ఒక మహిళలను అవమానించడం మంచిది కాదు అది అంగీకరించే విషయం కూడా కాదు దీని వల్ల ఆ మహిళకి అన్యాయం జరిగినట్లు ఉంటుంది ముఖ్యంగా మోసం చేసే మహిళ యొక్క చెవులలో వెంట్రుకలు పొడువుగా ఉంటాయి ఆమె చరిత్ర మంచిగా ఉండదు ఇలాంటి మహిళల యొక్క సమీపంలో మీరు ఉంటే ఒక్కసారి తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మీ యొక్క ఇంటిని కూడా ఆమె పాడు చేస్తుంది ఇలాంటి మహిళతో ఎప్పటికీ సంబంధం కలిగి ఉండకూడదు తన మనసులో ఎప్పటికీ శాంతి లేకుండా ఉండడం కూడా చెడు ప్రవర్తన గల స్త్రీగా గుర్తించబడుతుంది ఈ విధంగా ఎలాంటి స్త్రీ యొక్క చెడు ప్రవర్తన గుర్తించవచ్చు మహిళల్లో ఉండే అనేక లక్షణాల ద్వారా మనం వారి గురించి తెలుసుకోవచ్చు కాలని చూసి కూడా మనం చెడు మహిళల యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోవచ్చు ఏ స్త్రీ యొక్క వెనుక భాగం లావుగా ఉంటుందో ఆ స్త్రీ ఇంటికి అశుభమని చెప్పబడుతుంది ఈ కారణంగా ఇంటిలో అశాంతి కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి చెడు లక్షణాలు గల స్త్రీ యొక్క విషయాలు అయితే అందరు స్త్రీలు ఇలా ఉంటారని కాదు కొందరిలో మాత్రం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలాంటి వారికి దూరంగా ఉండడం కానీ వారిని మార్చడం కానీ చేస్తే ప్రయోజనం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు